హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2019లో వచ్చిన 133 సెట్స్ యొక్క ఆ ఎక్స్ప్లెనేషన్ అయితే చూస్తున్నాము. ఈరోజు మనం వీడియోలో సెట్ 2 అంటే 28 డిసెంబర్ 2020 ఈవినింగ్ షిఫ్ట్ యొక్క మ్యాక్స్ బిట్లను అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. ఓకే, లేట్ చేయకుండా మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. 2600 రూపాయలను 2 భాగాలుగా ఇవ్వబడింది. ఆ విధంగా మొదటి భాగము 5 సంవత్సరాలకు 10% చొప్పున బార్ వడ్డీకి, 6 సంవత్సరాలకు 2వ భాగాన్ని బార్ వడ్డీకి, ఒకదాన్ని 5 సంవత్సరాలకి 10% చొప్పున అయినా సమానమైన వడ్డీ అని అడిగాడు. అయితే 10వ పర్సెంటేజ్కి ఇచ్చినటువంటి భాగం ఎంత అని అడుగుతున్నాడు. అయితే 2వ భాగం కూడా తీసుకుందాము. 9 x 6 మనకి ఇవి 2 5లు 2 3లు. ఇప్పుడు మొదటి భాగము డివైడెడ్ బై 2వ భాగం ఏమైందంటే 5 5లు 25 కిందకి వెళ్ళిద్ది, 9 3లు 27 మనకి టోటల్. ఇదంతా మనకి టోటల్ 52 అనేది టోటల్ అయితే మనకి మొదటి భాగం అంటే ఎంత 27. టోటల్ 52 అయితే 27 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ ఇది ఎందులో, ఇది 500 అన్నమాట. దీనికి 27 x 5 అంటే 135 0. ఓకే, ఇది రైట్ ఆన్సర్. అర్థమైంది కదా. మనకి ఇక్కడ సమానమైన వడ్డీ అన్నప్పుడు మనం ఈక్వల్ చేసుకోవాలి. రెండింటిని కూడా ఈక్వల్ చేసుకొని టోటల్ పార్ట్స్ ఎంత వచ్చిందో చూసుకొని, ఆ టోటల్ పార్ట్స్ ఎంతలో కొట్టుకుపోతుందో చూసుకొని మనకు అడిగిన పార్ట్స్ని క్యాలిక్యులేషన్ చేయాలి. 2వ క్వశ్చన్, భిన్నం యొక్క లవం హారం కంటే 2 తక్కువగా ఉంటుంది. లవం అంటే ఇది లవము, ఇది హారము, ఇది దీనికన్నా 2 తక్కువగా ఉంటుంది. ఇది దీనికన్నా లవాన్ని 2తో గుణిస్తే, హారాన్ని 3తో గుణిస్తే. ఇక్కడ చూద్దాము, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, ఇది కాదు. నెక్స్ట్ మనల్ని ఏమడిగాడు, హారాన్ని 3తో గుణిస్తే 5 3లు 15 ఏమవుతుందంట. ఆ భిన్నము 2 x 3 2 x 9 మనకి కింద 9 మల్టిపుల్ లేదా 3 మల్టిపుల్ రావాలి. అంటే 9 మల్టిపుల్లే రావాలి, 9 ఉంది కాబట్టి మ్యాక్సిమం 9 వచ్చేది, లేదా 3 మల్టిపుల్. ఇది 9 మల్టిపుల్ అయితే కాదు, 3 మల్టిపుల్. ఓకే, 9 3లు 27 ఇది 9 మల్టిపుల్. దీన్ని ఉంచుకుందాం. ఇక్కడ కూడా 9 వస్తుంది, 3 3లు 9, ఇక్కడ 3, ఇక్కడ 21. ఇది కూడా రాదు. అయితే మనకి 2 ఆప్షన్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూద్దాము, 7 x 9 1 x 3 లవాన్ని 2తో గుణిస్తే ఇంటూ 2, హారాన్ని 3తో గుణిస్తే 2 x 9 మనకు వచ్చింది కదా. ఇది మనకి 3వ ఆప్షన్ వచ్చిందన్నమాట. 3వ ఆప్షన్, 2వ ఆప్షన్ చేసి చూద్దాము. 2 x 3 చేస్తే 14 x 9 3 27 మనకి ఈ రేషియో వస్తుంది. కాబట్టి తప్పు, ఇది రైట్. ఓకే, కాబట్టి 3 ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ ఇచ్చాడు, ఇక్కడ స్క్వేర్స్ ఇచ్చాడు, ఇక్కడ క్యూబులు అడుగుతున్నాడు, అంటే క్యూబ్ ఇచ్చాడనమాట. చూద్దాము, p² + q² = r². నేను ఈ మైనస్ ఆర్ని ఇటు తీసుకెళ్తున్నా. ఓకే, దీని తర్వాత ఏం చేద్దాం, మనకి ఇక్కడ స్క్వేర్స్ అడిగాడు, ఇక్కడ 6లు ఉన్నాయి, పవర్ 6 ఉంది కాబట్టి దీన్ని క్యూబ్ చేద్దాం. మనకి a + b³ a³ b³ + 3ab a+b అనే ఫార్ములా ద్వారా చేద్దాం. దీన్నే p⁴ 6 q⁴ 6 + 3 p² q² బ్రాకెట్లో p² + q² = r⁴ 6. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందాక ఏం రాసుకున్నాం, p² + q² = r² మనకి ఇక్కడ ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఈ విధంగా రాసుకున్నాం కదా. ఓకే, ఇక్కడ p² + q² అంటే మనకి r² ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు,
ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. మనం దీన్నంతా ఇటు పక్కకి తీసుకెళ్దాము, ఈ ఆర్ని ఇటు పక్కకి తీసుకొద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకి మైనస్ మైనస్ ఉంది కాబట్టి. పి పవర్ సిక్స్ క్యూ పవర్ సిక్స్ మైనస్ ఆర్ పవర్ సిక్స్ ఇజ్ ఈక్వల్ టు మనకి మైనస్ త్రీ క్యూ ఆర్ స్క్వేర్, మనకి ఇది వచ్చిందన్నమాట. మనకి ఇక్కడ ఈ ఫార్మేట్ కనపడుతుంది చూడండి, ఈ ఫార్మేట్ అనేది. నేను దీని నుంచి ఏమి రాయొచ్చు, పి పవర్ సిక్స్ ప్లస్ క్యూ పవర్ సిక్స్ మైనస్ ఆర్ పవర్ సిక్స్. ఇక్కడ మైనస్ త్రీని ఇక్కడే ఉంచి దీన్ని ఇటు తీసుకెళ్తే ఈ విధంగా వస్తుంది కదా, మనల్ని అడిగింది ఇదే కదా. ఓకే, కాబట్టి రైట్ ఆన్సర్ ఏంది, మైనస్ మూడు. మైనస్ మూడు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఎనిమిది మిశ్రమ సహజ సంఖ్యల సగటు మరియు మొదటి ఎనిమిది ప్రధాన సంఖ్యల సగటు. మనము మిక్స్డ్ మనకి కాంపోజిట్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ మొదటి ఎనిమిది మనకి కాంపోజిట్ నెంబర్స్ ఏమున్నాయి, రెండు రెళ్ళు నాలుగు, నాలుగు తర్వాత ఆరు అనేది కాంపోజిట్ నెంబర్, ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదిహేను వచ్చింది, ఇక్కడ ఐదు ఏడు, ఇక్కడ తొమ్మిది కూడా మనకి కాంపోజిట్ నెంబరే కదండి. తొమ్మిది పదకొండు పదమూడు పద్నాలుగు పదిహేను మనకి ఎన్ని వచ్చినాయి, ఓకే ఎనిమిది వచ్చినాయి. వీటి యొక్క టోటల్ చేస్తే ఇక్కడ పది యాభై అరవై మనకి ఇది డెబ్బై ఎనిమిది, దీని యొక్క సగటు అడిగారు కాబట్టి బై ఎనిమిది. మనకి ప్రైమ్ నెంబర్స్, మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి, రెండు మూడు ఐదు ఏడు, ఏడు తర్వాత పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది నాలుగు నాలుగు ఎనిమిది వచ్చినాయి. వీటి మొత్తాన్ని కూడితే మనకి డెబ్బై ఏడు, సగటు అడిగాడు కాబట్టి ఎనిమిది. మనల్ని ఏమడుగుతున్నాడు, మొదటి ఎనిమిది మిశ్రమ సంఖ్యల సగటు మరియు వాటి యొక్క మధ్య వ్యత్యాసము డిఫరెన్స్ అడుగుతున్నాడు. డెబ్బై ఎనిమిది బై ఎనిమిది డెబ్బై ఏడు బై ఎనిమిది ఈక్వల్ టు మనకి డెబ్బై ఎనిమిది నుంచి ఏడు తీస్తే డెబ్బై ఏడు తీస్తే ఒకటి బై ఎనిమిది మనకి ఇది అన్నమాట రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య నలభై శాతం పెరిగింది తరువాత, అంటే ఒకటి ఎక్స్ పర్సంటేజ్ పెరిగి ఎక్స్ పర్సంటేజ్ తగ్గింది అంటే మనకి ఏమవుద్ది, వీటి యొక్క స్క్వేర్స్ అంటే ఎక్స్ స్క్వేర్ పర్సంటేజ్ అనేది తగ్గిద్ది అన్నమాట. అంటే నలభై నలభై ఇంటూ నలభై ఈక్వల్ టు పదహారు వందలు, ఈ సున్నాలకి సున్నా క్యాన్సిల్ అయిపోతే పదహారు పర్సంటేజ్ అనేది తగ్గిద్ది అన్నమాట, డిక్రీజ్ అయ్యిద్ది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంది, సిక్స్టీన్ పర్సంటేజ్ డిక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్, పరిపూర్ణ వర్గంగా చేయటానికి, పరిపూర్ణ వర్గం అంటే ఎక్స్ స్క్వేర్ చేయటానికి కనిష్ట నాలుగు అంకెల సంఖ్య అంటే వెయ్యి, వెయ్యి నుండి తీసివేయవలసిన కనిష్ట సంఖ్య. మనల్ని ఏమడిగాడు, కనిష్ట సంఖ్య అన్నాడు, అంటే వెయ్యి నుంచి ఒక నెంబర్ కనుక తీసివేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ రావాలన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి వెయ్యికి దగ్గరలో ఉన్నటువంటి స్క్వేర్స్ ఏంది, స్క్వేర్స్ మనకి థర్టీ థర్టీ వన్, మనకి థర్టీ వన్ స్క్వేర్ అంతా నైన్ సిక్స్ వన్. ఓకేనా, నైన్ సిక్స్ వన్, ఎందుకంటే ఇక్కడ కనిష్ట సంఖ్య రావాలి. కనిష్ట సంఖ్య అంటే వెయ్యికి దగ్గరలో ఉన్నటువంటి ఒకే ఒక స్క్వేరు త్రీ, ఇది థర్టీ వన్ స్క్వేర్ అన్నమాట. కాబట్టి ఎంత ఎంత తీసేశాడు, ముప్పై తొమ్మిది తీసేశాడు. ఎందులో నుంచి, వెయ్యిలో నుంచి, వెయ్యిలో నుంచి ముప్పై తొమ్మిది తీసేస్తే మనకి ముప్పై ఒకటి స్క్వేర్ అంటే పరిపూర్ణ వర్గం వస్తుంది. కాబట్టి ముప్పై తొమ్మిదిని తీసివేయాలి. నెక్స్ట్, ఇక్కడ మనకేమిచ్చాడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో అన్నాడు. అంటే ఈ విలువ అనేది సున్నాకి సమానం అన్నాడు.
ఇక్కడ నేను ప్లస్ వన్ తీసుకుంటున్నాను, నేను ఎక్స్ ప్లేస్లో ఒకటి తీసుకుంటున్నా, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి అనుకుంటే నాకేమవుతుంది, ఒకటి స్క్వేర్ ఒకటి మైనస్ టూ, టూ మైనస్ టూ ఈక్వల్ టు జీరో, ఓకేనా, జీరో ఈక్వల్ టు జీరో నాకు సరిపోయింది. కాబట్టి ఈ విలువలో ప్రతిక్షేపిస్తే అంత, వన్ క్యూబ్ అంటే వన్, వన్ బై వన్ క్యూబ్ అంటే వన్ ఈక్వల్ టు వన్, వన్ బై వన్ అంటే వన్ ఈక్వల్ టు జీరో, అంటే దీని విలువ కూడా ఏమవుతుంది, జీరో అనే అవుతుంది, జీరో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల యొక్క సగటు వయసు, అంటే ఇద్దరి యొక్క సగటు వయసు మనం ఇక్కడ తీసుకుంటాం, 16.8 అంట. నేను ఇటు పక్క బాయ్స్, ఇటు పక్క గర్ల్స్ తీసుకుంటా. అబ్బాయిల యొక్క సగటు వయసు, అంటే బాయ్స్ అంటే 15.4, మరియు బాలికల యొక్క సగటు వయసు 18.2. వీటి మధ్య డిఫరెన్సెస్ తీసుకున్నట్లయితే మనకి చేద్దాము, డిఫరెన్స్ ఇక్కడ 4 పాయింట్, అంటే 12 నుంచి 8 తీసేస్తే 4, ఇక్కడ 1 పోయింది కాబట్టి అంటే 1.4 వచ్చింది. ఇక్కడ నేను ఇక్కడ కూడా 1.4 కలిపితే నాకు 16.8 వస్తుంది. కాబట్టి ఇది ఇది క్యాన్సిల్ అయితే నాకు 1:1 రేషియోలో ఉన్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్ అనేవాళ్ళు 1:1 రేషియోలో ఉన్నారు, ఓకేనా, వాళ్ళ యొక్క నిష్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్. √3 యూనిట్ భుజంగా గల సమబాహు త్రిభుజం యొక్క పరివృత్తం యొక్క వ్యాసార్థం అని అడిగాడు. ఇది ఒక సమబాహు త్రిభుజం అనుకుంటే దీని యొక్క పరివృత్త వ్యాసార్థం, ఓకేనా, పరివృత్త వ్యాసార్థం అంటే ఒక సెంటర్ నుంచి ఇక్కడికి గల దూరము, దీన్ని క్యాపిటల్ ఆర్ అంటాం, ఓకేనా. మీకు సమబాహు త్రిభుజంలో క్యాపిటల్ ఆర్ యొక్క విలువ ఏంటి, ఓకేనా, √3 అయినా √2 అయినా ఈ విధంగా మీరు ఏదైతే అది కామెంట్ చేయండి. ఓకే, అయితే దీని యొక్క భుజం ఎంత అన్నాడు, √3 అంట దీని యొక్క భుజము. అప్పుడు ఆర్ విలువ ఎంత అయింది అని అడుగుతున్నాడు. అప్పుడు ఆర్ విలువ ఎంత అయింది, మనకి 1 అయింది అన్నమాట. అంటే ఎలా చూడండి, ఇక్కడ మనకి ఆర్ ఇస్ ఈక్వల్ టు √3. ఇక్కడ ఏ అంటే ఎంత ఇచ్చాడు, √3/√3 క్యాన్సిల్ చేసేస్తే 1, ఓకేనా. ఇది అదే స్మాల్ ఆర్ అడిగితే మనకి √2/√3 అనమాట. ఇక్కడ √3/√3 కొట్టుకుపోతే 1/2. ఇది స్మాల్ ఆర్ విలువ, ఇది క్యాపిటల్ ఆర్ విలువ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దానికి ఎక్స్ విలువ కనుక్కోమన్నాడు, అంటే ఎక్స్ విలువ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి √x ఉంది కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి, √2 చేయాలన్నమాట. అంటే √2 మనల్ని అడిగింది ఎక్స్, ఇక్కడ క్వశ్చన్లో ఉంది √x, అంటే √x కాబట్టి √2 చేయాలి. నేను ఏం చేస్తానంటే 2ని ఇటు పక్క తీసుకొస్తాను, √x √3 - √2, దీన్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి a - b² ఫార్ములా, a² + b² - 2ab. a² అంటే 3, మనం దీన్ని డైరెక్ట్గా కూడా చేయొచ్చు, 2 - 2√6, ఇక్కడ ప్లస్, ఓకేనా, a² + b² కాబట్టి 3 + 2 అంటే 5 - 2√6, ఓకే, ఇదన్నమాట వాల్యూ. మనం దీన్ని డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే మనకి ఈ ఫార్మాట్లు ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఎలా, అదే ప్లస్ ఉన్నప్పుడు ఎలా అనేది చూద్దాము. ఇక్కడ మనకి √3 - 2 √3 + 2, ఓకేనా, వీటి మధ్య డిఫరెన్సెస్ అనేవి 1 ఉన్నప్పుడు ఎలా రాస్తామంటే ఈ రెండింటి యొక్క ప్లస్, అంటే 3 + 2 = 5, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఈ రెండింటి మల్టిపుల్ ఎంత, మధ్యలో 2 రాసుకొని 2 × 3 = 6 రాసుకోవాలి. అదే ఎక్కడైతే ఇక్కడ 3 + 2 = 5, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, డైరెక్ట్గా 2 √6 వచ్చేసిద్ది. ఓకే, ఈ విధంగా ఇదన్నమాట, మనకి ప్లస్ ఉంటే, అదే ప్లస్ ఉంటే మైనస్ ఉంటే. నెక్స్ట్ మనల్ని ఇక్కడ పీ విలువ ఇచ్చాడు, క్యూ విలువ ఇచ్చాడు, పీ / క్యూ విలువ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చేద్దాము,
రూట్ టూ బై టూ రూట్ టూ ఇంటూ టూ మైనస్ టూ ప్లస్ టూ. ఈ రూట్ టూ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ మైనస్ టూ ఈ ప్లస్ టూ క్యాన్సిల్ అయిపోతుంది, నాకు మిగిలేది ఇక్కడ వన్ బై టూ మిగులుతుంది. అంటే ఇది p వాల్యూ. నెక్స్ట్ క్యూ వాల్యూ కనుక్కుందాం. టూ మైనస్ టూ రూట్ టూ ఇంటూ టూ మైనస్ టూ బై టూ. ఇది ఇది క్యాన్సిల్ అయితే నాకు ఇక్కడ ఏమొస్తుంది, టూ మైనస్ వన్ మైనస్ ఇది ఇది క్యాన్సిల్ అయితే వన్ బై టూ. టూ మైనస్ వన్ అంటే వన్, వన్ బై టూ అంటే టూ మైనస్ వన్ బై టూ. ఇది నాకు వన్ బై టూ వచ్చింది. నాకు p విలువ వన్ బై టూ వచ్చింది, q విలువ వన్ బై టూ వచ్చింది. మళ్ళీ ఏమడిగాడు, q బై టూ అదే p బై q అడిగాడు. వన్ బై టూ బై వన్ బై టూ ఓవరాల్గా ఒకటి. ఓకేనా, ఓవరాల్గా ఒకటి ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇక్కడ గివెన్ బిలో గణితంలో 30 మార్కులకు 20 మంది విద్యార్థులు సాధించిన మార్కులు క్రింద ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా మార్కులు అంటండి. మళ్ళీ ఏమడుగుతున్నాడు, మధ్యగతము మరియు బహుళకము. మధ్యగతము అంటే మనం కింద నుంచి అంటే చిన్న విలువ నుంచి పెద్ద విలువకి రాసుకుంటా వస్తాము, అప్పుడు మనకి మధ్యలో ఏది ఉంటే అది మధ్యగతం అయింది. బహుళకము అంటే ఏది ఎక్కువసార్లు రిపీట్ అయిందో అది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 14 అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది, ఇక్కడ 4 సార్లు. ఓకే, ఇది 4 సార్లు అయింది. 12, 1, 2, 3 ఇంకా 12 3 సార్లు అయింది, ఇంకా లేనట్టే. ఇంకా దాని తర్వాత 18 కూడా 3 సార్లు రిపీట్ అయింది. ఇంకా మిగిలినవి కూడా 4 సార్లు అంటే లేవు కాబట్టి ఇందులో 3 విలువ ఎంత, 14. ఇప్పుడు మధ్యగతం కనుక్కుందాం. 7, 9, 12, 12 మనకి ఇక్కడ ఎంతమంది అని అడిగాడు, 20 స్టూడెంట్స్ అన్నాడు కాబట్టి మనం 10 మంది కనుక్కుంటే సరిపోయిద్ది. 12, 12, 3, 12 ఇక్కడ మనకి 12 తర్వాత 13 ఒకసారి ఇక్కడ 13 ఒకసారి దీని తర్వాత 14, 14, 14, 3, 3, 3, 3 10 వచ్చింది. మనకి ఇది మీడియన్, మీడియన్ కూడా 14. మళ్ళీ ఏమడిగాడు, 2 ఇంటూ మీడియన్ మైనస్ 3 ఈ విలువ అడిగాడు కాబట్టి 2 ఇంటూ 14 మైనస్ 14 28 మైనస్ 14 = 14. ఓకే, మనకి రైట్ ఆన్సర్ 14. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా సేమ్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఎక్స్ విలువ కనుక్కోమన్నాడు. ఈ విలువ ఇక్కడ ఇక్కడ అట్టా చేసామో సేమ్ అదే టైప్లో అడిగాడు అన్నమాట. ఇక్కడ బై ఒకటి అంటే విలువ ఉన్నట్ట లేనట్టు కదా, కాబట్టి ఆ బై ఒకటిని తీసుకోమాకండి. ఇక్కడ ఎక్స్ విలువ అడిగాడు, ఇక్కడ పవర్స్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని స్క్వేర్ చేస్తాను. ఓకే, దీన్ని గమనించండి ఎలా రాసుకోవచ్చు, రూట్ 19 మైనస్ ఎక్స్ రూట్ 12 ఇజ్ ఈక్వల్ టు ఈ రూట్ 4ని 2 మైనస్ రూట్ 3 అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బోత్ సైడ్స్ స్క్వేరింగ్ కనుక చేస్తే 19 మైనస్ ఎక్స్ ఈ రూట్ 12ని ఎలా రాసుకోవచ్చు, 4 3లు అని రాసుకోవచ్చు, అంటే 2 రూట్ 3 అని రాయొచ్చు. ఇక్కడ దీన్ని స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి 4 ప్లస్ 3 మైనస్ 2 ఏబి కాబట్టి ఇంటూ 2 రూట్ 3 19 మైనస్ 2 రూట్ 3 ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7 4 రూట్ 3 అంతే కదా. దీని తర్వాత ఏం చేద్దాం, సరే ఇది మైనస్ ఎక్స్ విలువ మనకు మైనస్ వచ్చింది కాబట్టి దీన్ని ఇటు తీసుకెళ్దాం. 19 ఈ విలువ ఇటు తీసుకొద్దాము, దీన్ని ఇటు తీసుకెళ్దాం. 19 మైనస్ 7 ప్లస్ 4 రూట్ 3 ఇజ్ ఈక్వల్ టు 2 రూట్ 3 ఇంటూ ఎక్స్ అని రాద్దాం. ఇక్కడ 19లో నుంచి 7 తీసేస్తే 12 ప్లస్ 4 రూట్ 3 ఇజ్ ఈక్వల్ టు 2 రూట్ 3 ఎక్స్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే
ఇక్కడ కూడా మనం ఒక రూట్ త్రీ క్రియేట్ చేద్దాము. రూట్ త్రీ ఎలా క్రియేట్ చేయొచ్చు? ఇదంతా 4 × 3 కాబట్టి 3ని ఎలా రాసుకోవచ్చు? √3 × √3 అని రాసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, 12ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 × √3 × √3 ప్లస్ 4√3 √3 x ఇలా రాసుకోవచ్చు. మనం దీని నుంచి ఏం చేద్దామంటే ఇందులో నుంచి 2, ఇందులో నుంచి 1√3ని కామన్ తీస్తే, ఇందులో నుంచి 2, ఇందులో నుంచి 1√3 కామన్ చేస్తే మనకి ఇది కొట్టుకుపోయింది కాబట్టి నేను 2√3ని కామన్ తీస్తున్నాను. మనకు అప్పుడేం మిగులుతుంది? మరలా 2√3 మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది, √3 x. ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే నాకు ఎక్స్ విలువ ఎంత వచ్చింది? 2 + √3 వచ్చింది. ఓకే, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు? ఏ 20 రోజులు, బి 30 రోజులు. కొన్ని ఇతర పనుల కారణంగా ఏ పూర్తి కాకముందే వదిలేసి వెళ్ళిపోయాడు? అయితే గత 5 రోజులు బి మాత్రమే పనిచేసాడు. ఓకేనా? అయితే పని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత? దీనికి ఎల్సిఎం 60 అనుకుంటే 3 × 2 టోటల్ వర్క్. మనకి ఏ అనేవాడు పని పూర్తి కాకముందలే వదిలేసి వెళ్ళిపోయాడు, అయినా గత 5 రోజులు బి మాత్రమే పనిచేశాడు. అంటే ఇది బి విలువ కాబట్టి బి ఎంత పని చేశాడు? 5 రోజులు చేశాడు అంటే 5 డేస్ అంటే మనకి 10 వర్క్ చేశాడు అన్నమాట. మనం దీన్ని ఏం చేద్దామంటే 60కి +10 కలిపేద్దాము. +10 అంటే మనకి 70 అయింది. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరూ కలిసి వర్క్ చేస్తున్నట్లు. ఓకేనా? ఇది మనం కలిపామంటే మొత్తం ఏ ప్లస్ బి మొత్తం కలిపి పనిచేస్తున్నట్లు. ఇప్పుడు ఏ ప్లస్ బి అనేవాళ్ళు టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 5. 3 + 2 అంటే 5. 5తో కొట్టేస్తే 5 × 10 = 50, 5 × 4 = 20. అంతేనా? మనకి ఇక్కడ ఆప్షన్ 15 అని ఉంది. 5 రోజులు అంటే 10 టోటల్ వర్క్ ఇది. ఓకే, డేస్ ఇది ఎఫిషియన్సీ. ఇతర పనుల కారణంగా మామూలుగా అయితే ఇక్కడ 14 వస్తుంది, ఆన్సర్ అలా 15 ఉంది. నిజొద్ద ఇంగ్లీష్. ఏ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ 20 డేస్, బి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 30 డేస్. డ్యూ టు సమ్ అదర్ వర్క్ ఏ హ్యాడ్ టు లీవ్ ద వర్క్ బిఫోర్ ద కాంపిటీషన్ అండ్ ఫర్ లాస్ట్ 5 డేస్ బి అలోన్ డిడ్ ద వర్క్ ద టోటల్ టైం టేకన్ టు ద కంప్లీట్ వర్క్. ఇప్పుడు సరే ఆ 10ని రిమూవ్ చేసేస్తే, ఓకే బి 5 రోజులు వర్క్ చేసేసాడు కాబట్టి ఈ 10ని నేను రిమూవ్ చేస్తాను 60లో నుంచి 10ని రిమూవ్ చేస్తే అంత మనకి 50 వస్తుంది. ఈ యొక్క 50 అనేది ఏ ప్లస్ బి చేస్తారు కాబట్టి ఏ ప్లస్ బి వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ 5, అంటే 10 రోజుల్లో చేస్తున్నట్లుగా. ఇది 10 రోజులు ఎక్కడ వచ్చింది అంటే వీళ్ళిద్దరూ 10 రోజులు చేశారు, దాని తర్వాత మిగిలిన వర్క్ని బి ఒక్కడే 5 రోజులు చేశాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి 10 రోజులు, బి ఒక్కడే 5 రోజులు చేశాడు కాబట్టి టోటల్ వర్క్ ఎంత అయింది? 15 రోజులు అయింది. ఓకే, ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ cos 2θ = sin θ అని అడిగాడు, మరియు తీటా అనేది తీటా లైస్ బిట్వీన్ 0° and 10° అయితే తీటా అంత అని అడిగాడు. మనం వాల్యూస్ రాద్దాము, మీకు సింపుల్గా అప్పుడు అర్థమైద్ది. సైన్ వాల్యూస్ మనకి 0, 1/2, 1/√2, √3/2, 1, 1√3/2, 1/√2, 1/2, 0. ఇదంతా 0° 30, 45, 60, ఇది 90° మళ్ళీ ఏమడిగాడు? సైన్ తీటా అంటే సైన్ తీటా cos 2θ అంట. అంటే సైన్ విలువ పెద్దది, కాస్ విలువ చిన్నది. సైన్ విలువ పెద్దది అంటే మనం ఇది తీసుకోవచ్చు 60. ఓకేనా? మనం 30ని డబల్ చేస్తేనే కదా 60 అయింది. ఓకేనా?
ఇక్కడ మనం థియేటా ప్లేస్లో తక్కువ, ఒక్క నిమిషం, ఈ రెండు సమానం. ఓకే, అప్పుడు సైన్ 30 ఈక్వల్ టు కాస్ 60, 1/√2 ఈక్వల్ టు 1/√2. ఓకేనా, సింపుల్గా అంటే యాక్చువల్గా సింపుల్గా అర్థమైపోయిద్ది. ఇలా వాల్యూస్ వేసుకుంటే రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎప్పుడైతే 2 θ 1 θ కనపడిందంటే మనం అప్పుడు 60 30s వాల్యూస్ తీసుకుంటే ఈజీగా వచ్చిద్ది, లేదా 45 90 తీసుకోవచ్చు. కానీ ఈ 45 90 తీసుకున్నప్పుడు మనకి అవి ఈక్వల్ టు అవ్వండి, అంటే సమానాలు ఉండవు. ఓకేనా, ఇక్కడ 90 వాల్యూస్ వేరుగా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే 2 θ ఈక్వల్ టు θ అన్నాడో మనము అప్పుడేం తీసుకోవాలి, 30 60 వాల్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల మొత్తము, ఇది a+b అంటున్నాడు. ఇది వాటి యొక్క కసాగు. కసాగు అంటే నేను ఎలా రాసుకుంటానంటే HCF ఇంటూ a ఇంటూ b అని రాస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సంఖ్య 2 ఒక సంఖ్య 3 వీటి యొక్క ఎల్సియం నాకు ఎంత అయింది, 6. అంటే 6 అనేది ఎట్లా, 6 × 1 అని కూడా రాసుకోవచ్చు కదా. ఇక్కడ 1 అనేది ఏంది, HCF. ఎప్పుడైనా మనకి HCF అనేది 1 కనుక ఉన్నట్లయితే ఈ రెండింటి యొక్క లబ్ధమే, అంటే a × b ఈక్వల్ టు HCF × LCM, ఇది ఫార్ములా మనకు తెలిసింది. ఇక్కడ HCF అనేది 1 అయినప్పుడు మనకేమవుతుంది, a × b ఈక్వల్ టు LCM అవుతుంది. a × b ఇక్కడ మనకి ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత అడిగాడు, 1500 అంట. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే వాటి యొక్క కసాగ అనేది చూడండి 163 79, మనకి 5 అంకెల కసాగ ఉంది, అంటే 5 డిజిట్, ఇది 5 డిజిట్ నెంబరు. మనం ఇది కనుక చేసినట్లయితే గమనించండి, ఇక్కడ ఇది ఫైవ్ డిజిట్స్ కాదు, మీకు ఇది ఒక్కటే 5 డిజిట్స్ వచ్చింది. అలా అది ఎలా అంటే అందులోనే ఇది తక్కువ వాల్యూ, అంటే ఇక్కడ 1500 ఉందండి, ఇక్కడ 1600 ఉంది, ఇది 16000, ఇది 1500. ఈ రెండింటికి దగ్గరికి ఇదే ఉంది కాబట్టి అంటే 14 89 × 11 చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. మీరు అసలు ఎల్సియం ఎంత ఉంది అనగానే మీరు సింపుల్గా అర్థమైపోవాలి. ఇక్కడ 1500 అనేది ఒక నెంబర్ అయితే మనకి దీనికి జస్ట్ ఒక అంకె యాడ్ అయింది. ఇది 1500 అనుకుంటే ఒక అంకె యాడ్ అయింది కాబట్టి ఇంకొక డిజిట్ యాడ్ అవ్వాలంటే మనకి 10+ ఉండాలి. ఓకేనా, 10+ అది అంతైనా ఉండాలి. 10+లో మనకి దగ్గరలో ఉంది ఇదే, అది కూడా 1500 దగ్గరలో. అదే ఇక్కడ మనకి దాదాపుగా 30000 దాకా ఉన్నట్లయితే మనకి ఆన్సరు 30000 దాకా ఉంటే మనం ఈ 20s తీసుకుంటాం, 20s. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు 112 విక్రయింపబడుతుంది, రూపాయలు 33కి అమ్మి ఉంటే కనుక లాభము 14% అయ్యేది, అంటే 114% అంత. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 33కి అమ్మితే అంట, 33 అంటే నాకు 2%, అప్పుడు నాకు 100% అంటే ఎంత, 165. అయితే మనల్ని అదే కదా అడిగింది, కొనుగోలు ధర అంటే కాస్ట్ ప్రైజ్ 100% ఇదే, 2తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి 16.5 వచ్చింది. ఓకేనా, × 100 చేస్తే మనకి వాల్యూ వచ్చింది. ఆ విధంగా డైరెక్ట్గా వేసేసాను అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఈ రెండు, ఇది క్యాన్సిల్, ఇక్కడ 1/3 3/4 1/6 + 5/6 × 2/4/21 1/3 3/4 6/6 అంటే ఇది వాల్యూ 1 అయిపోతుంది, × 4/21 4 4 క్యాన్సిల్ 3 7s అంటే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ 1/3 1/7 7 3 21 ఇక్కడ 21 ఉందా, లేదు ఇక్కడ 21 ఇక్కడ 21 ఇక్కడ ఉంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఏబీసీ ఒక సమబాహు త్రిభుజం
పిక్యూఆర్లు వరుసగా ఏబి ఇది ఏ బిసి అనుకుంటే ఇది పి అంట, ఇది క్యూ, ఇది క్యూ, ఇది ఆర్ అన్నాడు. వాటి యొక్క మధ్య బిందువులు, ఇది మధ్య బిందువులు, ఓకే, ఇది మధ్య బిందువు. త్రిభుజం యొక్క పొడవు 4 సెంటీమీటర్లు అంట, అంటే ఈ బారు నాకు 4 సెంటీమీటర్లు. అయితే నన్ను ఈ విలువ అడిగాడు, ఓకేనా, ఈ త్రిభుజం యొక్క ఏరియా ఎంత అని అడిగాడు. మనకి జామెట్రీలో నేర్చుకుంటాం, జామెట్రీలో మధ్య బిందువులు అన్నప్పుడు, ఓకేనా, ఈ విధంగా మనం మధ్య బిందువులు అంటే మిడ్ పాయింట్ థియరీ అంటారు. ఏబిసి పిక్యూఆర్ అయినప్పుడు ఈ ఈ ఏరియా ఎంత ఉండిద్ది అంటే మనకి పిక్యూఆర్ ఏరియా ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఏబిసి, ఇదన్నమాట మనకు ఫార్ములా 1/4 ఆఫ్ ఏబిసి. ఇక్కడ ఏబిసి ఏరియా అనేది ఎంత, ట్రయాంగిల్ ఏబిసి అనేది ఏ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం కాబట్టి √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 4 × 4, ఓకేనా. మనకు ఫార్ములా ఏంది, √3/4 ఏ స్క్వేర్, ఇది ఫార్ములా. ఈ 4తో ఈ 4 క్యాన్సిల్ చేసేస్తే 4√3 వచ్చింది. ఈ 4√3ని ఇక్కడ నేను ప్రతిక్షేపిస్తే 1/4 × 4√3, ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది, √3 అనేది మిగులుతుంది రైట్ ఆన్సర్, ఓకేనా. √3 సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్ అంటే మనకి ఏరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఉన్నారు, గెలిచిన అభ్యర్థికి మొత్తం ఓట్లు అంటే 100% అనుకుంటే ఇది విన్నరు, ఇతను లూజ్ అనుకుంటే విన్నర్కి 48% వచ్చాయంట, అతని ప్రత్యర్థికి 6800 ఓట్లు వచ్చాయి అంటే 6800 ఓట్లు వచ్చాయి, ఇతరు లూజరు, ఇతను విన్నరు. ఇది మొత్తం ఓట్ల సంఖ్యలో 34% అంట, ఇది 34%, ఇది గెలిచిన అభ్యర్థికి 48%. ఈ 38% ఇది ఎంత టోటల్లో, అంటే టోటల్లో అంటే 100%లో 38% ఎంత అంటే ఈ 34 × 2 = 68 కాబట్టి అంటే 200 అయ్యింది. నాకు 1% 200 అంటే 100% అప్పుడు ఎంత అయింది, 20,000 అయింది, ఓకేనా. ఇది 2 times, ఓకే, ఓకే, 20,000 అయింది. అయితే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి గెలుపు మార్జిన్, మనకి మార్జిన్ ఎంత, మార్జిన్ అంటే ఏంది, విన్నర్కి మైనస్కి లోజర్కి డిఫరెన్స్ అన్నమాట. 48%, 34%, దీని యొక్క డిఫరెన్స్ ఎంత, 14%. 14% అంటే నాకు ఇందులో ఏ మల్టిపుల్స్ ఉన్నాయి, 7 × 2 ఉంది. మనం 7 మల్టిపుల్ చెక్ చేసుకుందాం. ఇది 32, 7 మల్టిపుల్లా కాదు, 30 అనేది 7 మల్టిపుల్లా కాదు, 28 అనేది 7 మల్టిపుల్, కాబట్టి ఇది ఓకే. 36 అనేది 7 మల్టిపుల్లా కాదు, కాబట్టి మనకు వచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఇది. మనం అసలు ఇదంతా కూడా చేయకుండా క్వశ్చన్ పూర్తిగా చదివేసి ఇది చేసేస్తే మనకు కంప్లీట్ అయ్యిద్ది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 10, 8, 6 కొలతలు గల గదిలో ఉంచగలిగే పొడవైన స్తంభం, అంటే మనకు ఒక క్యూబాయిడ్ ఇచ్చాడు, దీర్ఘఘనం, దీర్ఘఘనం అని ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మనం ఇచ్చిన డైమెన్షన్స్ని బట్టి మనమే ఊహించుకోవాలి దీర్ఘఘనం ఇచ్చాడని. ఇందులో ఉంచబడే లాంగెస్ట్ రాడ్ అన్నమాట. దీని యొక్క ఫార్ములా ఏంది, L² B² + H² ఇక్కడ ఎల్ అంటే 10, బి అంటే హెచ్, ఇది హెచ్, 100 + 8 = 64, 6 × 6 = 36, దీనికి √200. ఈ 2 0s ఉన్నాయి కాబట్టి 10√2, ఇది ఆన్సర్, ఓకేనా, 10√2. నెక్స్ట్ క్వశ్చన్, 3 వ్యక్తులు వ్యాపారంలో డబ్బును మొత్తాన్ని ఈ నిష్పత్తిలో పెట్టారు, 1 సంవత్సరం చివరిలో మొత్తం లాభం ఎంతంట, లాభంలో అందుకున్న అతిపెద్ద వాటా, ఓకేనా. మనకి ఈ 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత,
పన్నెండు. ఈ పన్నెండు అనేది దేని మల్టిపుల్? నాలుగు మూళ్ళు ఆరు రెళ్ళు. మనం ఆరు మల్టిపుల్ చెక్ చేసుకోవచ్చు, నాలుగు మల్టిపుల్ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ డిజిట్స్ అన్నీ జీరోలే కాబట్టి ఇది క్యాన్సిల్ చేద్దాం. మూడు చూద్దాం, ఇది పన్నెండు కాబట్టి ఇది వచ్చింది. ఏడు రాదు, ఎనిమిది రాదు, ఇది ఇది వచ్చింది అంటే తొమ్మిది. సమ్ తొమ్మిది, ఇది పన్నెండు వచ్చింది. ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది ఈ రెండింటిలో ఉంటుంది. ఆన్సర్ అనేది ఇప్పుడు గమనిద్దాం. ఓకే, చేసేద్దాం ప్రాసెస్. వన్ బై టూ ఇంటూ సిక్స్, వన్ బై త్రీ ఇంటూ ట్వెల్వ్ కదా, ట్వెల్వ్ ట్వెల్వ్, వన్ బై ఫోర్ ఇంటూ ట్వెల్వ్. వీటి యొక్క రేషియోస్ సిక్స్ సిక్స్ నాలుగు మూడు, ఈ రేషియోలో ఉన్నాయి అంట. అయితే అతిపెద్ద వాట ఎవరిది? ఆరుది కదా, ఆరుది. ఇక్కడ మనకి ఆరు మల్టిపుల్ ఏది? ఇది ఒకటి. ఇది ఆరు మల్టిపుల్ ఉంటుంది, ఇది ఆరు మల్టిపుల్ ఉంటుంది. కాబట్టి మనం ప్రాసెస్ చేయాల్సిందే. మనకి టోటల్ ఎంత? పది, పదమూడు. పెద్ద వాట ఆరు ఇంటూ ఎంత? పదిహేను వేల ఆరు వందలు. పదమూడు పన్నెండులు డెబ్బై రెండు. ఓకే, ఇది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసిడి అనేది ఒక సమాంతర చతుర్భుజం, ప్యారలలోగ్రామ్. ఇది ప్యారలలోగ్రామ్, ఇది ఏ బిసిడి అన్నాడు. బిసి భుజం అనేది బిసి ఈక్వల్ టు ఈసి అంట. బిసి ఈ భుజానికి సిఇ అనేది ఒక వచ్చింది అయ్యే విధంగా ఈసి వరకు పొడిగించాడు. ఓకేనా, ఈసి వరకు పొడిగించాము. ఈ రెండు సమానం అంటున్నాడు, ఈ రెండు కూడా సమానమే. అయితే బి పి వద్ద సిడి అంటే ఇది సిడి, పి వద్ద తాకే విధంగా ఏఈని కలపండి. ఇది అనుకుంటే ఇది ఈ సిడిని తాకే విధంగా, ఇది సిడి కాదు కదా. సార్ నేనేం చేయొచ్చు, దీన్నే బి తీసుకుంటా, దీన్నే డి తీసుకుంటా. ఎందుకంటే ఇక్కడ బీసీని పొడిగించమన్నాడు, ఇది బీసీని పొడిగించాలి. బీసీని బీసీని పొడిగించాను, సిడి వద్ద ఖండించుకోవాలి. సిడి వద్ద ఇది ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడు, ఏబిసి త్రిభుజ వైశాల్యము అంటే ఏబిఈ. ఇక్కడ మనకి ఏబిఈ ఇట్ వచ్చింది, ఏబిఈ ఈ వైశాల్యం అనేది ఎలా అంటున్నాడు? సమాంతర చతుర్భుజం ఏబిసిడి వైశాల్యం కంటే తక్కువ అంటున్నాడు. ఇది తక్కువ అయితే కాదు, మనకి ప్యారలలోగ్రామ్ ఎలా ఉంది? ఇలా ఉంది, ఇది సమానమే, ఇది సమానమే. ఓకే, మీరు కనుక గమనించుకున్నట్లయితే ఇక్కడ ఎగస్ట వచ్చినటువంటి ఏరియా అనేది దీనికి సమానంగా ఉండిద్ది. కాబట్టి ఏ బిఈ అనేది, ఈ ట్రయాంగిల్ అనేది సమాంతర చతుర్భుజం ఏబిసిడి వైశాల్యానికి సమానంగా ఉండిద్ది. కాబట్టి రెండు ఈక్వల్, ఇది తప్పే, ఇది తప్పే. నెక్స్ట్, ఒక వ్యక్తి తన మూలధనంలో ధనంలో ఒకటి బై రెండవ వంతును, ఒకటి బై రెండవ వంతును 5% వడ్డీ రేటుతో తన మూలధనంలో ఒకటి బై మూడవ, ఒకటి బై మూడు ఇంకొకటి, ఒకటి బై మూడు 8% చొప్పున మరియు మిగిలింది అంటే 1/2 + 1/3 మనకి ఎంత అయింది? ఇలా 2/5 అయింది, 5/6 అయింది అంటే 1/6 మిగులుతుంది. అంటే మనకు రిమైనింగ్ ఎంత? 1/6ని 10% వడ్డీతో రేటుతో పెట్టుబడి పెట్టాడు. మూడు పెట్టుబడుల ద్వారా అంటే ఈ మూడు పెట్టుబడులు, ఇది ఒకటి, ఇది రెండోది, ఇది మూడోది, మూడు పెట్టుబడుల ద్వారా అతని మొత్తం ఆదాయము సంవత్సరంలో 820 అంట. అంటే ఇది మొత్తం ఆదాయం, పెట్టుబడి పెట్టిన మొత్తం మూలధనం ఎంత అంటున్నాడు, అంటే ఎంత పెట్టుబడి పెట్టాడు అని అడుగుతున్నాడు.
ఇది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది? సంవత్సరం, ప్రతి ఒక్కడు కూడా సంవత్సరానికి. ఇది 820కి పెట్టాడు. ఇక్కడ మనం ఏం చేద్దాం, మనకి టోటల్ 1/6 వచ్చింది కాబట్టి 6 అనేది మనకి మెయిన్, అంటే మనకి 6లో ఉండాలన్నమాట వాల్యూ. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ 2 మరియు 3 మల్టిపుల్స్లో ఉండాలి. మనకు 3 మల్టిపుల్ అయితే ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ అయ్యిద్ది. మనం ఈ కాలిక్యులేషన్ అంతా కూడా చేయన అవసరం లేదు. ఇది 3 మల్టిపుల్ కాదు. ఇక్కడ టోటల్ 10 వస్తుంది కాబట్టి 6+4 10 వస్తుంది కాబట్టి ఇది కాదు. ఇది 3 మల్టిపుల్ కాదు. ఇది కాదు, ఇది కాదు, ఇది ఒకటే 3 మల్టిపుల్ కాబట్టి ఇది 6 మల్టిపుల్ కూడా అయింది కాబట్టి మనకి మొత్తం మూలధనం ఎంత అయింది? 12,000 అయింది. మనం ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయకుండా జస్ట్ ఇక్కడ మనకి టోటల్ ఎంత 1/6 అనేది 12, 18 మరియు 15 అంటే ఇక్కడ మీరు జస్ట్ మల్టిప్లికేషన్ ద్వారా ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ క్వశ్చన్ అంతే చేస్తాం. ఈ క్వశ్చన్ జస్ట్ మల్టిప్లికేషన్ అంటే దేంతో కొట్టుకుపోతుంది. ఓకే, అలాగే ఇక్కడ ట్రై చేసాం కానీ ఇక్కడ రాలేదు. ఇక్కడ 7 మల్టిపుల్ ఏదో చెక్ చేసుకొని ఆన్సర్ని ఈజీగా తెచ్చాం. సేమ్ ఇక్కడ కూడా చూద్దాము. 4 3, 5 3, 9 2 మనకి 9 మల్టిపుల్ అనేది చెక్ చేద్దాము. ఈజీగా అయిపోద్ది. ఇది 9 మల్టిపుల్. ఇది 9 మల్టిపుల్ కాదు. ఈజీగా ఆన్సర్ 9. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు? ఏ కంటే బి 20% తక్కువ సామర్థ్యం. ఎఫిషియన్సీ ఏ మరియు బి, ఎఫిషియన్సీస్ ఎలా ఉన్నాయి? ఏ కంటే బి అనేటువంటి వ్యక్తి 20% తక్కువ అంటే 4/5 అని అర్థం. ఓకేనా? అదే డేస్లోకి మారిస్తే 4/5. ఏ ఎన్ని డేస్లో చేస్తారు? 12 అంటే 4 3, ఇక్కడ 5 3 అంటే 15. ఏ బి అనే వ్యక్తి 15 రోజులు చేస్తే ఏ అనే వ్యక్తి 12 రోజుల్లో వర్క్ చేస్తాడు. నెక్స్ట్, ఏదైనా సహజ సంఖ్య ఎన్ కోసం ఎల్లప్పుడూ దేనితో ముగిస్తుంది? అంటే యూనిట్ డిజిట్ అనేది అడుగుతున్నాడు. యూనిట్ డిజిట్ 6n 5n, ఇక్కడ ఎన్ అనేది 1 తీసుకుంటే 6-5 1, ఇక్కడ 2 తీసుకుంటే 36-25 మనకి 11. యూనిట్ డిజిట్ అనేది 1. అట్టా మీరు ఏది తీసుకున్నా సరే 216, 225 యూనిట్ డిజిట్ ఎంత? 1. ఈ విధంగా మీకు యూనిట్ డిజిట్ అనేది దేంతో ముగిస్తుంది? ఎప్పుడు 1తోనే ముగిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బి ద్వారా పనిచేసే సామర్థ్యం ఎఫిషియన్సీస్ అనేవి 3:4 అన్నాడు. డేస్ అనేవి మనకి 4:3 అవుతాయి. ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, అప్పుడు ఏ పని పూర్తి చేయటానికి అంటే ఏ అనేటువంటి వాడు ఇది 3 రోజులు తీసుకుంటే బి అనేవాడు 3 3, 9 రోజులు తీసుకుంటాడు. 9 డేస్ వర్క్ టైం అండ్ వర్క్ నుంచి. ఇంకొకటి, 10వ తరగతి బోర్డు పరీక్షలకై హాజరైన 360 మంది 10% మంది విద్యార్థులు ఏ గ్రేడు? 10%, 20% బి గ్రేడు, 30% సి గ్రేడు, 40% డి గ్రేడ్ అన్నాడు. ఇచ్చిన పై చార్టు నుండి ఏ గ్రేడు మరియు బి గ్రేడ్ మొత్తం అంటే 30% డివైడెడ్ బై ఇదంతా ఎంత? 30 30 మొత్తం 100 విద్యార్థుల సంఖ్య మనకి 360. 0 0 0 3 × 36 అంటే ఎంత? 108. 108 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు ఒక కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. ఎక్స్ ఈక్వల్ టు అన్నాడు, వై ఈక్వల్ టు అన్నాడు. మనకి ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి?
ఇక్కడ ఎక్స్ ఏ ఉంది, ఇక్కడ ఏ బై ఎక్స్ ఉంది. ఈ ఫార్మేట్లో మనం క్వశ్చన్ చేద్దాం. చూద్దాము, మనకి ఏ బై ఎక్స్ ఫార్మేట్లో రాయాలంటే ఎక్స్ని ఇటు తీసుకురావాలి, సైన్ థీట సైన్ టీని అటు పక్కకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు సైన్ టీ కాదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై సైన్ టీ, వన్ బై సైన్ టీ ఈక్వల్ టు ఏ బై ఎక్స్. వన్ బై సైన్ టీ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, కాస్ ఎక్స్, అదే కాస్ ఎక్స్ టీ ఏ బై ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇది ఒకటి. ఇప్పుడు వై నుంచి వై ఈక్వల్ టు బి ట్యాన్ టీ అని ఇచ్చాడు, మనకి బి బై వై ఫార్మేట్లో కావాలి. వన్ బై ట్యాన్ టీ బి బై వై, వన్ బై ట్యాన్ టీ అంటే కాట్ టీ బి బై వై. మనకి కావాల్సిన ఫార్మేట్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని స్క్వేర్స్, బి స్క్వేర్ బై వై స్క్వేర్, దీన్ని స్క్వేర్, ఇక్కడ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్, మనకి ఇదే కాదు కావాల్సింది, ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు అదే చి మైనస్ బి స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. మనకి కాస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ అని తెలుసు. ఓకేనా, సేమ్ కదా, అయిపోయింది ఆన్సర్. ఓకే, మనకి ఇది రిలేషన్ తెలియాలి, కాస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ అని తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి p విలువ ఇచ్చాడు మరియు q విలువ ఇచ్చాడు, p బై క్యూ అని అడుగుతున్నాడు. సేమ్ ఇందాడు కూడా ఇట్టాగే p విలువ కొంత ఇచ్చి q విలువ కొంత ఇచ్చి దాని విలువ అడిగాడు. చూద్దాము, p అనేది ఫైండ్ అవుట్ చేద్దాము. 0.3 అంటే 0.09. ఓకే, ఇంకా దీన్ని ప్లస్ 0.009, ఇక్కడ మనకి రెండు సున్నాల తర్వాత ఉన్నాయి కాబట్టి నాలుగు సున్నాల తర్వాత వచ్చింది, మైనస్ మూడు ఉన్నాయి కాబట్టి 0.018, ఆరు ముళ్ళు 18. వీటిని కూడదాము, 0.0909. ఇందులో నుంచి తీసేస్తే 0.18 తీసేస్తే 9 యాజ్ ఇట్ ఈస్గా దిగిద్ది, ఇది 2 వచ్చింది, 8లో నుంచి 7, అంటే ఇది మనకి p వాల్యూ ఇది. ఇప్పుడు q వాల్యూ డివైడెడ్ బై q వాల్యూ కాబట్టి 0.54. మనకి ఇది 9³ అని తెలుసు, ఇది 9⁶ అని తెలుసు. ఓకే, ఇక్కడ 9³ అంటే మనకి 2 సున్నాల తర్వాత 2 సున్నాలు, ఓకే 0.18, 0.75. సరే చేద్దాం చూడండి, 729 డివైడెడ్ బై 4 సున్నాలు డివైడెడ్ బై అన్నాడు కాబట్టి 2 సున్నాలు పైకి వెళ్తాయి, 54. ఓకే చూడండి, 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి, 9 6లు 99లు 81, 6తో కొట్టేద్దాము, 6 1లు 6, 21 మిగిలింది కాబట్టి 6 3లు 18, 18లో నుంచి 21లో నుంచి 18 పోతే 3 0 అంటే 5. మనకి 135 వాల్యూ ఎక్కడ వస్తుంది, ఇది 135 వాల్యూ ఇక్కడ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఇవేనండి మనకి మొత్తం టోటల్ క్వశ్చన్స్, మొత్తం 30 క్వశ్చన్లు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవటం జరిగింది. మీకు క్లారిటీగానే ఎక్స్ప్లెనేషన్ చేశాను అనుకుంటున్నాము. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే మీరు మన ఛానల్లో, మన టెలిగ్రామ్ ఛానల్ కానీ లేదా వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయితే మీకు ఈ పీడిఎఫ్ అనేది మీకు అక్కడ దొరికిద్ది. మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.